మనదైవం ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది అడిగేటువంటి రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే, మనం దీపారాధన చేస్తాం, దీపారాధన చేసి మళ్ళీ పూజ అంతా అయిపోతుంది, ఆ దీపారాధన ఇంకా వెలుగుతూ ఉంటుంది, మనం వేరే పనులకు పడిపోతాం. తర్వాత కొంతసేపు అయ్యాక చూసేటప్పటికల్లా దీప వత్తులు అలాగే ఉంటాయి, దీపారాధనలో ఉండేటువంటి ద్రవ్యం అలాగే ఉంటుంది. మనం ఆవు నెయ్యి వేయండి, నువ్వుల నూనె వేయండి, ఆ దీపారాధనలో నూనె అలాగే ఉంటుంది, వత్తులేమో మధ్యలో కాస్త గబుక్కున ఏగాలో వచ్చి అవి కొండెక్కాయి అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఆ దీపారాధన వెలిగించాలా వెలిగించకూడదా అప్పటికప్పుడు చూసి ఆ దీపారాధన కొండెక్కింది అనుకున్నట్లయితే చక్కగా నిస్సంకోచంగా వెలిగించవచ్చు. గుర్తుపెట్టుకోండి, నిస్సంకోచంగా వెలిగించవచ్చు, ఎట్టి పరిస్థితుల్లో డౌట్ అక్కర్లా. ఒకవేళ మనం రాత్రిపూట మళ్ళీ దీపారాధన ప్రదోషకాలంలో దీపారాధన చేస్తాం, రాత్రంతా కూడా దాదాపు 11-12 దాకా దీపారాధన వెలుగుతుంది, మనం నిద్రపోయిన తర్వాత ఒకవేళ దీపారాధన కొండెక్కింది అనుకుందాం, పొద్దున్న లేచి చూసేటప్పటికల్లా అందులో ద్రవ్యం ఇంకా మిగిలిపోయి ఉంది, అటువంటి ద్రవ్యాన్ని పొద్దున్న లేచాం కదా అని మళ్ళీ వెలిగించడానికి మాత్రం అవకాశం లేదు. రోజు మారిన తర్వాత ఇంకా దీపారాధన వాడకూడదు. మరి అందులో ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఏం చేయాలి, వత్తులన్నీ మిగిలిపోతున్నాయి. చాలామంది ఇంకో ప్రశ్న అడుగుతారు, మేము వెలిగించిన ప్రతి దీపారాధనలను వత్తులు మిగిలిపోతున్నాయండి, ఇప్పుడు ఆ వత్తులన్నీ పడేయాలా మళ్ళీ లేకపోతే వెలిగించుకోవచ్చా అని అడుగుతారు. ఈ వత్తుల్ని అలా వత్తులు ఉండంగానే ద్రవ్యం ఉండంగానే కొండెక్కినటువంటి దీపారాధనలో ఉండేటువంటి ఆ నువ్వుల నూనె ఆవు నేతినో వీటన్నిటినీ రోజు కూడా ఒక ప్రమిదలో వేసి అట్టిపెట్టేయండి, ఏ మన తులసమ్మ దగ్గర ఇంకో చోట వదిలేసేయండి. ప్రతిరోజు కూడా అలా వచ్చినటువంటి వత్తులన్నీ కలిపితే 30 రోజుల వత్తులు కలిపి చక్కగా ఒక ప్రమిదలో ఆ మిగిలిపోయినటువంటి వత్తి ముక్కలన్నింటినీ ఒక చోట పెట్టుకోండి. అలాగే మిగిలిపోయినటువంటి ద్రవ్యాన్నంతా కూడా ఆ వత్తులు ఉన్నటువంటి దానిలోనే వేసుకుంటూ, అది ఆవు నెయ్యి అయినా పర్వాలేదు, నువ్వుల నూనె అయినా పర్వాలేదు, దాన్నంతా అందులోనే వేసుకోండి. ఆ నెల ఆఖర్లో అమావాస్య ముందు వచ్చేటువంటి ఏదేని ఒక ఆదివారం, ఒకవేళ అమావాస్య ఆదివారం నాడు వచ్చినా పర్వాలా, అమావాస్య ముందు వచ్చేటువంటి ఆదివారం నాడు గుర్తుపెట్టుకుని ఆ తులసమ్మ ముందరే చక్కగా ఇంత పెద్ద దీపారాధన, ఇన్నాళ్ళు మనం ఒక చోటుకి చేర్చినటువంటి ఆ వత్తులన్నింటినీ ఏవైతే సగం సగం మిగిలిపోయినాయో చక్కగా వాటన్నింటినీ కూడా ఒకేసారి వెలిగించండి. ఆ ద్రవ్యం అయిపోయేటప్పటికి ఇన్ని వత్తులు కూడా చక్కగా వెలుగుతాయి, చక్కగా హుతమైపోతాయి, ఇబ్బంది ఏమీ లేదు, దానివల్ల దోషం రాదు. కనుక ఇట్లాంటి ప్రత్యామ్నాయాలు చూసుకోండి. చక్కగా దీపారాధన వల్ల ఎట్టి పరిస్థితుల్లో మనకి చెడు జరగడానికి అవకాశం లేదు. ఇవాళ పొద్దున వెలిగించిన దీపారాధన మళ్ళీ సాయంకాలం అదే ప్రమిదలో అదే నూనెతో అదే మిగిలిపోయినటువంటి వత్తులతో మాత్రం మళ్ళీ దీపారాధన చేయకూడదు. అప్పటికప్పుడు చూసి అరే కొండెక్కిందే అనుకుని అప్పటికప్పుడు చూస్తే అప్పటికప్పుడు వెలిగించేటువంటి సౌలభ్యం ఇచ్చారు. అంతవరకే సాయంకాలం వేరే దీపం పెట్టాలి, వేరే వత్తులు వేయాలి, వేరే ద్రవ్యం వేయాలి. పొద్దున వేరే దీపం పెట్టాలి, వేరే కుందు పెట్టాలి, వేరే ద్రవ్యం వేయాలి. అంతే తప్ప పొద్దున వేసిన దానిలోనే సాయంకాలం వేయడం, సాయంకాలం వేసిన దానిలో మళ్ళీ రేపు పొద్దున వేయడం ఇలాంటివి మాత్రం చేయకూడదు. ఎందుకంటే దీపారాధన మనకున్నటువంటి శ్రద్ధకి ప్రతినిధిగా నిలుస్తుంది, మనం చేసేటువంటి పూజకి అది సాక్షిభూతంగా నిలుస్తుంది. కనుక అటువంటి దీపారాధనని ఎంతో శ్రద్ధతో, ఎంతో భక్తితో, ఎంతో సమన్వయంతో చేయాల్సినటువంటి పని కనుక శ్రద్ధగా చేయండి. భగవంతుడి కృపంతా కూడా మనం వెలిగించేటువంటి దీపారాధన ద్వారానే ఒక అనుగ్రహ స్వరూపంగా మనకి లబ్ధి అవుతూ ఉంటుంది. కనుక అటువంటి దీపారాధనని అందరూ కూడా శ్రద్ధాయుక్తులతో చేస్తారనేటువంటి ఒక దృఢ సంకల్పంతో చెప్పినటువంటి విషయమే తప్ప అన్యమైనటువంటి విషయాలు ఇందులో ఏమీ లేవు. చక్కగా అందరూ కూడా పాటించండి, ఆనందాన్ని పొందండి. వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.